హలో ఫ్రెండ్స్, కేజీఎఫ్ చాప్టర్ టూ. చాలా హైప్స్ మధ్య ఈ మూవీ రిలీజ్ అయిందని చెప్పేది అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ నిల్ మీద ఈ మూవీ అనేది రిలీజ్ అయింది అనమాట. ట్రైలర్ చాలా మంది బాగాలేదన్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది పార్ట్ వన్ లో ఉన్నంతగా లేదన్నారు. కానీ 5 రోజుల్లో దాదాపు 650 కోట్ల దాకా కలెక్ట్ చేసింది కేజీఎఫ్ చాప్టర్ టూ. ఇది RRR మూవీ కన్నా చాలా తక్కువ. దాంతో అందరూ అడుగుతున్నారు అనమాట, కేజీఎఫ్ చాప్టర్ టూ RRR మూవీని కూడా దాటలేకపోయింది, ఇంకెందుకు కేజీఎఫ్ చాప్టర్ టూ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్దామని చెప్పి ఈ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం RRR మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలంటే 500 కోట్లు అవునా కదా. కానీ కేజీఎఫ్ చాప్టర్ టూ మరియు 1 కల్పి బడ్జెట్ ఎంత తెలుసా? జస్ట్ 100 కోట్లు. మరి అది వసూలు చేసింది ఎంత? 650 కోట్లు. ఇంకా వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది. నా అంచనా కరెక్ట్ అయితే దాదాపు 1000 కోట్ల దాకా కేజీఎఫ్ చాప్టర్ టూ కలెక్షన్ చేస్తుంది. కానీ RRR మూవీ 1000 కోట్లతో ఆగిపోయింది. ఇంక అంతకుముందు మించి కలెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే RRR మూవీని ఆపడానికి కేజీఎఫ్ చాప్టర్ టూ ఉంది, కానీ కేజీఎఫ్ చాప్టర్ టూను ఆపడానికి ఏ మూవీ లేదు, ఏ మూవీ ఎప్పట్లో రాదు. సో దాని కలెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ 1000 కోట్లకైతే దాటిద్ది. అంటే 100 కోట్లు బడ్జెట్ పెట్టి 1000 కోట్లు కలెక్ట్ చేసిందంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ. 500 కోట్లు బడ్జెట్ పెట్టి 1000 కోట్లు వసూలు చేసిందంటే 1 రెట్లు ఎక్కువ. సో దీన్ని బట్టి కంపారిజన్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంది? చాప్టర్ టూ కేజీఎఫ్ చాప్టర్ టూ అందరికీ నచ్చింది అనమాట. నేను ఈ విషయం చెప్పగానే చాలా మంది నన్ను కింద కామెంట్స్ లో తిడుతున్నారు అనమాట, నువ్వు కన్నడ వాడివా, కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, కన్నడ బో ఇక్కడ ఉండమాకు అంటున్నారు. మంచి మూవీ ఏదైనా సరే దాన్ని సపోర్ట్ చేయడం నా వృత్తి. నేను అది 100కి 100% చేస్తా. మూవీ బాగలేకపోతే బాగలేదని చెప్తా. నాకు ప్రభాస్ అంటే అభిమానం ఉంది. రాధేశ్యామ్ బాగలేదని చెప్పి నేను చెప్పలేదా? రాధేశ్యామ్ ఎందుకు మూవీ ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పి నేను వీడియో చేయలేదా? సో మంచి మూవీని ఎంకరేజ్ చేయాలి, చెత్త మూవీ అయితే చెత్తలో ఉందని చెప్పాలి అనేటటువంటిది నా ఒపీనియన్. ఇప్పుడు RRR మూవీ మంచి మూవీయే కాదంట్లా, కేజీఎఫ్ చాప్టర్ టూ మంచి మూవీ, RRR కన్నా మంచి మూవీ అని చెప్పి నేను చెప్తున్నాను. RRR కన్నా బాగలేదు అనేటటువంటి నా ఒపీనియన్ కాదు. RRR మూవీ ఇస్ ఏ గుడ్ మూవీ, చాలా మంచి మూవీ. కానీ RRR మూవీ కన్నా కేజీఎఫ్ టూ ఇంకా బాగుంది, ఇంకా మంచి మూవీ అనేది నా ఒపీనియన్. అంతేగాని RRR మూవీ బాగలేదు అనేది నా ఒపీనియన్ కాదు ఫ్రెండ్స్, అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కేజీఎఫ్ చాప్టర్ టూ జనాలకు నచ్చడానికి గల కారణం మీకు తెలుసు, స్టోరీలైనా, మదర్ సెంటిమెంట్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఎలివేషన్లు అయినా ఏ విధంగా పండాయో, దానివల్ల కేజీఎఫ్ చాప్టర్ టూ చాలా బాగా నచ్చింది. RRRలో ఇద్దరు పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ, ముగ్గురు టాప్ యాక్టర్స్ ఉన్నప్పటికీ, ఒక టాప్ డైరెక్టర్ అయినప్పటికీ 1000 కోట్లకు పరిమితమైంది. అండ్ రాజమౌళిని చూసి నార్త్లో అందరూ RRR మూవీని చూశారు. రామ్ చరణ్ చూసో ఎన్టీఆర్ చూసో కాదు, రాజమౌళి ఉన్నాడు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే బాహుబలి అంతకుముందు చాలా అంటే చాలా పెద్ద హిట్, బాహుబలి మ్యాని అనేది అందరి మైండ్లో ఉందనమాట. నార్త్లో వాళ్ళు డైరెక్టర్ని చూసి మూవీకి వెళ్తారు, హీరోని చూసి మూవీకి వెళ్ళరు ఎక్కువ శాతం. అంతెందుకు వాళ్ళు సల్మాన్ ఖాన్ సినిమానే అవాయిడ్ చేస్తారు చెత్త డైరెక్టర్తో తీస్తే. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్దే మన ట్యూబ్లైట్ మూవీ ఉంది, దాని అంతా వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. అండ్ బజరంగి భాయ్జాన్ ఉంది, మూవీని చాలా ఎంకరేజ్ చేశారు. సుల్తాన్ ఉంది, మూవీని చాలా ఎంకరేజ్ చేశారు. పట్టు సల్మాన్ ఖాన్ కాదు, దాని అనుకున్నటువంటి డైరెక్టర్ది, ఆ తర్వాత హీరోది అనమాట. నార్త్ వాళ్ళు ఎక్కువ శాతం డైరెక్టర్ని చూసి, ఆ ప్రొడక్షన్ వాల్యూని చూసి, ఆ స్క్రీన్ ప్లేని చూసి మూవీకి వెళ్తారు. వాళ్ళు సినిమా బాగాలేదంటే ఫ్యాన్సే చెప్తారు చెత్త సినిమా అని. మనలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి చూసొచ్చా బాగలేదు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, కింద కామెంట్స్లో వేసుకుంటారు. కానీ అక్కడ ఆ విధంగా నడవదు. నువ్వు పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ బాబు అయినా, ప్రభాస్ అయినా, రజనీకాంత్ అయినా మూవీ బాగుంటేనే నేను లెక్క చేస్తారు, లేకుంటే లేదు. అది అలవర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని బాగలేని సినిమా బాగుంది అని చెప్పడం నా వల్ల కాదు. అంతకుమించి నన్ను వీడియోలు ఆపేయమన్నా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఆపేస్తాను, తప్ప బ్యాడ్ రివ్యూస్ చేయటం, నెగిటివ్ స్ప్రెడ్ చేయటం నా వల్ల కాదు ఫ్రెండ్స్, ఉన్న ఫ్యాక్ట్ అది. అదే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, బాయ్.